బండ భాస్కర్ అండ్ టీం రెడీగా ఉన్నారు ఒక అద్భుతమైన స్పూఫ్ తో ఏ మాత్రం ఆలస్యించకుండా లెట్స్ స్టార్ట్ ఫ్రైడే పోస్టర్ పైసా 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 ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే మైక్ పంచేస్తున్న టెస్ట్ చేసి అంతే మైక్ పంచేస్తున్న టెస్ట్ చేసి అంతే ఐ టు లవ్ యూ అదే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫేవరెట్ షో స్మాష్ ఉన్నదంతా ఊడ్చుకోపో కార్యక్రమానికి స్వాగతం బ్రహ్మసు స్వాగతం బ్రహ్మసు స్వాగతం ఏమి చేయపోతే పెడతారు పెండింగ్ లో అతిగా చేస్తే ఉంటారు ట్రెండింగ్ లో కాబట్టి ఈ మధ్య కాలంలో అతి చేసి చాలా ఎక్కువ చేసి కొంతమంది ట్రెండింగ్ లో ఉన్నారు ఆ ట్రెండింగ్ లో ఉన్న నలుగురు పార్టిసిపెంట్స్ ని ఈ రోజు స్మాష్ ఉన్నదంతా ఊడ్చుకపో ఈ షోకి గెస్ట్ గా పిలుస్తున్నాను వరుణ్ తేజ్ చేసిన మూవీ పేరు లోఫరు మన ముందుకు వస్తున్నాడు మఫ్లర్ ప్లీజ్ వెల్కమ్ మఫ్లర్ గారు ముక్కు తూతిగా తూతిగా మిమ్మల్ని ఒక్కొత్తున చెప్పండి మీ ముఖం ఎప్పుడైనా అద్దంలో తూతుకున్నాలా తూతుకున్నాలా అసలు మీరు యాంకలా అది నేనంత లేదండి జనాలు అంటున్నారు తీముకి అంటుంది రవి అంటున్నారు బేసిక్ గా యాంకర్ ని యాంకర్ ఎవరిని మాట్లాడనివ్వదు బట్ ఇతను ఎవరు ముక్కు తూతిగా అని చెప్పేసి నన్ను మాట్లాడనివ్వట్లేదు నేను అదిగే దానికి కరెక్ట్ గా చెప్పండి మీరు అదిగే దానికి కరెక్ట్ గా తమాదం చెప్పుతాను అది తో తాత అయిన తర్వాత మీరెళ్ళి మీ ప్లేట్ తో నిల్తోంది ఓకే మన ఫస్ట్ పార్టిసిపెంట్ వచ్చారు కాబట్టి ఇంకా సెకండ్ పార్టిసిపెంట్ ఏ మాత్రం లేట్ చేయకుండా పిలిచేద్దాం సీముకిని అందరూ అంటుంటారు ఆంటీ ఆంటీ ఆవది ఆంటీ కాదు బామగాలు బామ కాదు భ్రమ ఆ భ్రమగాలు భ్రమగాలు టీముకి ఆంటీ కాదు చీముకి కాదు శ్రీముఖి చీముకి చీముకి శ్రీముఖిని అందరూ అంటుంటారు ఆంటీ ఆంటీ మన ముందుకు వస్తున్నారు డైవర్షన్ ఆంటీ ప్లీజ్ వెల్కమ్ డైవర్షన్ ఆంటీ ఎలా ఉన్నావు బ్రహ్మ నేను చాలా బాగున్నాను డైవర్షన్ అంటే మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను డైవర్షన్ అంటే గారు ఈ మధ్య మీరు డైవర్ట్ చేశారా యాక్చువల్ గా నువ్వు పెద్ద యాంకర్ అవుతావని నాకు ముందే తెలుసు ఎలా దేవుడు కల్లోకి వచ్చి చెప్పాడు బ్రహ్మ పెద్ద యాంకర్ అవుతుంది నాకు ముందే చెప్పాడు అందుకే నువ్వు పెద్ద యాంకర్ అయ్యావు మీ పేరు డైవర్షన్ అంటే కాదు డివైడర్ అంటే పెట్టాల్సింది డివైడర్ అంటే పెట్టాల్సింది డైవర్షన్ అంటే నా గురించి ఏం చెప్పింది పటాస్ లో యాక్చువల్ ఫస్ట్ ఐశ్వర్యని అడుగున్నారు నిజంగా రాయని పెట్టారు నిజంగా రాయని పెట్టారు అయితే నేనేం చేశాను తెలుసా దేవుని ప్రార్థించాను దేవుడు ప్రత్యక్షమై వద్దు పటాస్ కి శ్రీముఖి అయితే సెట్ అవుతుందని నాకు చెప్పాడు ఐశ్వర్య గారిని డైవర్ట్ చేశారు కాబట్టి నా డైవర్స్ ఆంటీని పెట్టారు
డైవర్షన్ అడిగారు ప్లీజ్ టేక్ యువర్ బోడియం 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 మనం బట్టలు నానబెడితే వస్తుంది నురుగు మన ముందుకు వస్తున్నారు కేఎల్ పెరుగు ప్లీజ్ వెల్కమ్ కేఎల్ పెరుగు గారు బ్రహ్మగారు పెరుగు అన్నారు పందొచ్చింది పందొచ్చింది కేఎల్ పెరుగు గారు మీరు మామూలుగా పెరుగు అమ్ముకుంటారా 132 దేశాల ప్రధానమంత్రి నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు బ్లెస్సింగ్స్ కావాలని 2005 లో బిల్ క్లింటన్ ఎలా ఏడేంటి ప్రధానమంత్రి నా బ్లెస్సింగ్స్ రాత్రికి ఇవంక ఫోన్ చేసి బ్లెస్ మీరు సీఎం చేయాలని ఉందా మీకు చెప్పండి ఇప్పుడు నేను ఒక బ్లెస్సింగ్స్ ఇస్తా శాంతి స్థాపన ఇండియాలో బోయింగ్ విమానం ఎవరికైనా ఉందా నాకు ఉంది మీరు బోరింగ్ చేస్తూ ఉంటారు మీకు బోయింగ్ విమానం ఎందుకండి కూర్చోండిలే కూర్చోండిలే మీరు డైవర్ట్ అంటే మీ లైన్ వేసుకోండి పెరుగు గారు ఆ విమానం ఎక్కడ పార్క్ చేస్తారా ఏం మాట్లాడుతున్నారు ఆ విమానం ముందు రాగానే పెట్టుకొని వచ్చింది కదా గలీజ్ గా ఇండియాలో బోయింగ్ విమానం నాకు ఉందండి ఎవరికైనా ఉందా కానీ మీకు బోయింగ్ విమానం పెట్టుకోమని చెప్పింది నేనే పెట్టుకోమని చెప్పింది నేనే వీళ్ళిద్దరు సెట్ అయింది హైలైట్ మీరు ఇంకా ఇప్పుడే చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నారు మీరు రాత్రికి బుస్ తో మీటింగ్ ఉంది త్వరగా పంపించాలి నాకు కుదరదు నాకు కుదరదు ఏమండి నాతో దేవునితో చాటింగ్ ఉంది ఎలా చేస్తావు నువ్వు చాటింగ్ 132 దేశాల ప్రధానమంత్రులు నా బ్లెస్సింగ్స్ తీసుకుంటా నువ్వు నా పర్మిషన్ లేకుండా నా పర్మిషన్ లేకుండా నువ్వు దేవుడితో ఎలా మాట్లాడతావు దేవుడితో ఎలా మాట్లాడుతుందండి 132 దేశాలు కేఎల్ పెరుగు గారు డేవిడ్ నాంటి గారు ఇంకో పార్టిసిపెంట్ పిలిచిన తర్వాత మీరు చక్క ఏదైనా తీసుకోండి ఇంకేం మాత్రం లేట్ చేయకుండా ద లాస్ట్ పార్టిసిపెంట్ పిలిచేద్దాము విక్టర్ వెంకటేష్ అంటుంటారు ఎనీ టైమ్ సింగిల్ హ్యాండ్ గణేష్ మన ముందుకు వస్తున్నారు బ్లేడ్ల నూకేష్ వామో ఏందమ్మా అది నేనేదో సరదాగా అన్నా ఏంది మేడం మీరు ఇంకా యాంకర్ గానే ఉన్నారా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వరా అందరినీ తొక్కేస్తారా ఏందమ్మా నువ్వు బ్రహ్మమ్మ సంతు అంతా ఎడిగులు తీసుకుపోదు పవన్ కళ్యాణ్ అంటే ఒక వ్యసనం వామ ఆయన గురించి అత్తది సార్ తన్నం పెడతాం వామ మా దేవుడు ఆయన స్మాష్ ఉన్నదంతా ఊడ్చుకపో ఇప్పుడు నలుగురు పార్టిసిపెంట్స్ వచ్చారు హలో సార్ హాయ్ హాయ్ మేడం హలో అండి ఓకే రెడీ దగ్గర లేదని పెట్రోల్ బంక్ ఉంటే చెప్పండి డీజిల్ కొట్టించాలి దీనికి నూట ముప్పై రెండు దేశాలు ప్రధానమంత్రులు ఓకే ఫస్ట్ రౌండ్ అండి ఈ రౌండ్ లో ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి ఏమివ్వరు ఓకేనా అస్తే సుధా మేడం అటు ఇటు పోయి మళ్ళీ అదే బ్యాగ్ మేడం మధ్యాహ్నం చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కర్రీ రైస్ కానీ నన్ను అడగండి నేను 132 దేశాలు ప్రధానమంత్రులు ఉన్నారు ఏ బిర్యానీ తింటారు ఏ దేశం బిర్యానీ చెప్పండి ఒక నిమిషం వచ్చేది ఈ సుధా దీపిక పడుకొని ఉంది కదా అమ్మాయి అమ్మాయి దగ్గర అసిస్టెంట్ గా పనిచేశాడు నేనే దేవుని దగ్గర మొక్కి మాట్లాడితే ఆయన ఇక్కడ పంపించాడు మీ దగ్గరికి దీపిక పడుకునే దగ్గర అసిస్టెంట్ ఒకటి ఉంటే దాని దగ్గర అసిస్టెంట్ దగ్గర పనిచేసే దానిలో ఉన్నావు నువ్వు ఈయన పంపించావు
ఏంటి మాట్లాడితే మీనింగ్ ఉండాలి 132 దేశాలు ఎవరికి కావాలంటే ఉపనియం ఆ 132 దేశాల పేర్లు చెప్పు ఒకసారి ఆ 132 దేశాల పేర్లు చెప్పు ఒకసారి ఫస్ట్ రౌండ్ ఏంటంటే ఇది బజర్ రౌండ్ అండి బజర్ రౌండ్ లో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడతాను ఎవరైతే కరెక్ట్ ఫస్ట్ బజర్ నొక్కుతారో వాళ్ళు ఆన్సర్ చేయాలి ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ముక్కు అవినాష్ని ఏమని పిలుస్తారు ఆప్షన్ పెద్ద నట్టు చిన్న నట్టు నట్టు 51 నేను నొక్కానండి 10 ని నొక్కానండి 10 ని నొక్కానండి డైవర్షన్ అడిగారు నొక్కాడు 10 ని నొక్కానండి रात्रि पड़कना भगवंत चाटिंग नूट मुफर देश प्रधानमंत्री रावी मतलब अर्थ భగవంతుడి స్వయంగా నాతో చాటింగ్ చేస్తున్నాడు ఏమన్నారు చాటింగ్ లో మీరు ఒక షోకి వెళ్తారు ఆ షోలో ఒక ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతారు ఆ క్వశ్చన్ మీరే చెప్పాలని చెప్పారు భగవంతుడు నాతో చాటింగ్ చేశారు అది ఆన్సర్ చెప్పండి ఆన్సర్ నట్టు అన్నాడు సి నట్టు ఇస్ ది రైట్ ఆన్సర్ ఆర్ రాంగ్ ఆన్సర్ మనం చూద్దాం ఇట్స్ ది రైట్ ఆన్సర్ బుల్లెట్ భాస్కర్ ని ఏమని పిలుస్తారు ఆప్షన్ ఏ అడుగు పంది అడుగు పంది బుల్లెట్ భాస్కర్ ని ఏమని పిలుస్తారు ఆప్షన్ ఏ అడుగు పంది ఆప్షన్ బి పూర పంది ఆప్షన్ సి సీమ పంది ఆప్షన్ డి బుడర పంది బ్రహ్మగారు కరెక్ట్ గా చూస్తే ఆ పెరుగర్ నొక్కరు ఆయన చెప్పానండి ఎక్కడ నొక్కానండి నిన్ను చెయ్యలేదు చెయ్యలేదు యాక్చువల్ నొక్కింది కేఎల్ పెరుగర్ మీరు చెప్పండి నాకు అర్థమైందండి భగవంతుడు నాకు ఏం చెప్పాడంటే నీ బొక్క చెప్పాడు కుతున్నాం నీ బొక్క చెప్పాడు కుతున్నాం ఆప్షన్ సి సేమ్ పందండి బుల్లెట్ భాస్కర్ సీమ పంద అని చెప్పేసి కేఎల్ పెరుగర్ చెప్పారు రైట్ ఆర్ రాంగ్ మనమే చూద్దాం ఇప్పుడు ఓ కాలమా ఇది నీ కాలమా మమకను పెంచి మనసును విరిచి మీరు నాకు తెలిసి రాంగ్ అన్స చెప్పారు ఇదే బోయిన్లో ఇంటి ఇంటికి వెళ్ళిపోతారు అనుకుంటా ఇంటికి వెళ్ళిపోతారు అనుకుంటా మీరు నాకు చిన్న ఛాన్స్ ఇస్తే 132 దేశాలు ప్రధానమంత్రుల తెలుసు నేను వాళ్ళని అడిగి ఫోన్ చేసి కనుక్కునేవాడిని కదా ఓ అంటే మాకు తెలుసు శాంతి స్థాపన కోసం నేను ఎంత దూరం వెళ్తా మీరు శాంతి కోసం వెళ్తారు శాంతి స్వరూప కోసం వెళ్తారు ఓకేనా శాంతి స్వరూప కోసం వెళ్తారు ఓకేనా ద కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బుడదలో పంది ద లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి ఈ కింది పేర్లలో కామెడీతో సంబంధం లేని వ్యక్తి ఎవరు ఏ గాలిపట సుధాకర్ బి బుల్లెట్ భాస్కర్ సి వికిన ప్రసాద్ డి లూకర చెప్పండి బజర్ నొక్కింది మీరు కాబట్టి ఆన్సర్ ఏంటి ఆన్సర్ ఇస్ బుల్లెట్ భాస్కర్ ఆ మీరేమంటున్నారు ఇప్పుడు మీరు చెప్పండి డైవర్షన్ ఆంటీ గారు బుల్లెట్ భాస్కరే మీరేమంటారు బుల్లెట్ భాస్కర్ మేడం అందరు బుల్లెట్ భాస్కర్ అని చెప్పారు ఆన్సర్ ఏంటో చూద్దాం కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు చూద్దాం ఎక్స్ప్రెస్ హరి తప్పు మేళం ఇది ఆప్తం లో ఎక్స్పర్ట్ అని లేదు మేము కావాలనే ఆప్తం లో ఎక్స్పర్ట్ అని పెట్టలేదు నేను ఇమిటేషన్ చేయకండి నాకు ఇమిటేషన్ వస్తుంది కామెడీ ఎప్పుడు వస్తుంది కామెడీ ఎప్పుడు వస్తుంది ద లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి మూగరాజ్ పర్స్ లో ఎక్కువ కనిపించే ఫోటో ఏది ఏ కన్నీర్ బి టెకీలా సి వాతినాయుడు డి 51 ఎవరంటిల అందరూ ఎవరంటిల అందరూ
మీరు ఒక ఆంజలిన్ జోలీ గురించి అడగండి చెప్తాను, ఒక షకీరా గురించి అడగండి చెప్తాను. ఎవరు అసలు షకీలా పేరేంటి? ఓ మీకు షకీలా తెలుసు కానీ షకీలా తెలియదు మీకు. షకీరా అంటే పాపులర్ ఫిగర్, ఇంటర్నేషనల్ ఫిగర్. షకీలా ఎవరు? కేఎల్ పెరుగా చాలా హట్ అవుతున్నారు ఈ మధ్య, వెబ్సైట్ రావట్లే అని చెప్పేసి. బజన్ నొక్కింది లేదా నుకేష్ గారు? చెప్పండి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? సి స్వాతి నాయుడు. ఒకవేళ ఆన్సర్ కరెక్ట్ కాకపోతే? ఏంది మేడం అట్లా అంటున్నావు? ఒకవేళ కరెక్ట్ కాకపోతే ఇదిగో ఈ బ్లేడ్ తో నా గొంతు కోసుకుంటా. ఖచ్చితంగా? ఖచ్చితంగా మేడం. ఇప్పుడు చెప్పారు ఈ ఆన్సర్ కరెక్ట్ కాకపోతే ఆయన గొంతు కోసుకుంటాడు బ్లేడ్ తో. ఈ ఆన్సర్ కరెక్ట్ కా చూద్దాం. మనం నూకేష్ గారు ఇంటికి వచ్చాం, ఆయన కనపట్లేదు. బ్లేడ్ నూకేష్ గారు బ్లేడ్ పట్టుకొచ్చానండి, అలాగే స్పీడ్ బోట్ కూడా పట్టుకొచ్చాను. నూకేష్ గారు, నూకేష్ గారు సెకండ్ సార్. మీరు గొంతు కోసుకుంటా అని చెప్పారు, ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి. ఏంది మేడం నేను నా గొంతు అన్నా, కోడి గొంతు అన్నా, ఇందాకే కోసినా మేడం, కూర కూడా వండుకున్నా నేను. మీకు విషయం తెలుసా, మీరు కమెడీనే పర్ఫెక్ట్, కమెడీనే పర్ఫెక్ట్. సెకండ్ రౌండ్ చెప్పుకోండి చూద్దాం. రౌండ్ కి స్వాగతం, సుస్వాగతం. ఈ చెప్పుకోండి రౌండ్ లో ఒక సెలబ్రిటీ ఫోటో చూపిస్తామండి. ఆ సెలబ్రిటీ ఫోటో కింద ఒక క్వశ్చన్ ఉంటుంది, దానికి కరెక్ట్ ఆన్సర్ ఎవరు చెప్తారో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్. ఓకేనా? ఫస్ట్ సెలబ్రిటీ ప్లీజ్. నేను 132 దేశాలు తిరిగాను కానీ ఈ వింత జీవిని ఏ దేశంలో కూడా నేను చూడలేదు. అయ్యో జీవి గారు మనిషి అండి. మనిషి అంటే మీరు చెప్తే నాకు తెలిసింది. క్వశ్చన్ ఏంటంటే, సద్దాం ఇతను ఆర్టిస్ట్ కాకపోతే ఏమై ఉండేవాడు? ఖచ్చితంగా నా ఫ్లైట్ తుడుస్తూ ఉండేవాడు ఈ టైంకి. మేము ఆప్షన్స్ ఇస్తామండి, ఆప్షన్ ఇచ్చిందో చెప్పండి. ఆప్షన్ ఏ పిచ్చోడు, ఆప్షన్ బి మెంటలోడు, ఆప్షన్ సి పిచ్చగాడు. మీరు నొక్కారు చెప్పండి. ముక్కు తూర్తిగా తెచ్చినానండి, బిత్తగాడు అయ్యింది వాళ్ళు. ఆప్షన్ బి బిచ్చగాడు అని చెప్పేసి మఫ్లర్ గారు చెప్పారు. మీరేమనుకుంటున్నారు ఆన్సర్? మెంటలోడు. మెంటలోడు. మీరేమనుకుంటున్నారు? నాకు ఒక్క పర్మిషన్ ఇస్తే నేను 132 దేశాలు ప్రధానమంత్రితో మాట్లాడతాను. ఓకే ఆన్సర్ ఏంటో చూద్దాం. ఆన్సర్ ఇస్ మెంటలోడు. ద సెకండ్ సెలబ్రిటీ ఫోటో ప్లీజ్. క్వశ్చన్ ఏంటంటే, పతాస్ తర్వాత యాదమరాజు పరిస్థితి ఏంటి? ఏ పంచషాపు, బి ఫాస్ట్ ఫుడ్, సి బీచ్ మిఠాయి. కేఎల్ పెరుగారు, మీరు బజర్ నొక్కారు ఫస్ట్, ఆన్సర్ ఏంటి చెప్పండి. ఖచ్చితంగా ఆయన అయితే 132 స్కూల్ దగ్గర పీస్ పెట్టి అమ్ముకుంటాడు, పీస్ పెట్టి అమ్ముకుంటాడు. 132 స్కూల్స్ దగ్గర పీచ్ పెట్టి అమ్ముకుంటారు అని చెప్పి కేఎల్ పెరుగు గారు చెప్పారు. మీరు అనుకుంటారు? నేను కూడా పక్కా తెప్పినండి, ఎదవమ్మ లాదు గాలు. ఆడు కాదు, ఈడు ఎదవ, ఈడు ఎదవ. ఆయన పక్కా పీతి మిఠా అనుకుంటానండి. ఏం ఏమిటాయి? టీ అన్నా టీ. ఆన్సర్ చెప్పండి. పీతి మిఠాయి, పీతి మిఠాయి. ఇది చెప్పారు, పీతి మిఠాయి అని చెప్పారు. ఓకే మీరు చెప్పండి. పంక్చర్ వేసుకుంటాడు. లేదండి, నేను ఇప్పటి కనుక్కున్నాను, మెసేజ్ చేశాను, ఆయన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెడతానండి. మీరు ఏమి ఉండనమాట, అక్కడ భాస్కర్ గారే, ఇక్కడ మీరు ఏం లేదన్నమాట. అయితే ఓకే రెడీ, ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డైవర్సన్ అంటే కరెక్ట్ చెప్పారు. ఫాస్ట్ ఫుడ్ సైడ్ 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 ప్లీజ్, సైడ్ 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 ప్లీజ్. డైవర్సన్ అంటే గారు కరెక్ట్ గా మీరు ఎలా ఆన్సర్ చెప్పారు? యాక్చువల్ గా భగవంతుడితో ఇప్పుడే చాటింగ్ చేసి మాట్లాడారు. భగవంతుడితో? ఎస్. ఆయన ఏమన్నాడంటే, ఈయన ఎంత ఫాస్ట్ గా పటాసులకు వచ్చాడు, ఫాస్ట్ గా స్టార్ అయిపోయాడు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకున్నాడు. ఓ డైవర్సన్ ఆంటీ గారు ఏమంటున్నాయంటే, ఫాస్ట్ గా పటాసుకు వచ్చాడు, అలా ఫాస్ట్ గా స్టార్ అయిపోయాడు, అలా ఫాస్ట్ గా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకున్నాడు చెప్తున్నారు. డైవర్సన్ ఆంటీ గారు ఏదైనా క్లియర్ గా చెప్తారు. ద నెక్స్ట్ సెలబ్రిటీ ఫోటో ప్లీజ్. ఈయనకున్న మరో పేరేంటి? ఆప్షన్ ఏ కొండ మీద ఉండే తొండ, ఆప్షన్ బి ఎండిపోయిన తొండ, ఆప్షన్ సి చెట్టు మీద ఉండే తొండ. ఫస్ట్ నొక్కింది మీరు బ్లేడ్ నూకేష్ గారు, చెప్పండి. ఆప్షన్ సి చెట్టు మీద ఉన్న తొండ. ఆప్షన్ సి చెట్టు మీద తొండ. మీరు అనుకుంటున్నారు? ముక్కు తూతిగా తెచ్చినండి, ఆప్షన్ డి.
మీరు చెప్పండి. నేను కూడా ఇప్పుడే దేవంతుడు మాట్లాడానండి. ఆయన కూడా ఇంకోసారి దేవుడు అన్నాడు, చెప్పు తీసుకొడతారు, చెప్పు తీసుకొడతారు. నూట 32 దేశాల ప్రధానమంత్రిలే దేవుని బాగండి. ఇంకోసారి 132 అన్నాక చెప్పు తీసుకోకూడదు, నేను కూడా చెప్పు తీసుకోకూడదు, నేను కూడా. కూర్చోడు అక్కడే. లాస్ట్ రౌండ్, పకడో. సెటప్ చూసారు కదా, అన్ని రౌండ్స్ లో ఈ స్మాష్ ఉన్నదంతా ఉడుచుకోపో ప్రోగ్రామ్ లో అన్ని రౌండ్స్ లో చాలా బాగా పర్ఫామ్ చేసి లీడ్ లో ఉన్నారు కేఎల్ పెరుగు గారు. ప్లీజ్ వెల్కమ్ మన అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ సెట్ డిపార్ట్మెంట్ హరి. ఇదేదో చాలా బాగా పాకుతున్నావు, అది పని చేయట్లేదు, నువ్వే పాకుతున్నావు, పాకుండా సామాన్ కింద పడేది. ఓకేనా మేడం? అందుకే పిలిపించింది. వాట్ ఆర్ థింకింగ్ ఐ మీన్ డైరెక్టర్? యా వెరీ గుడ్. ఈ రోజు ఈ సెట్ లో ఉన్న ఐటమ్స్ ఏంటో మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ సెట్ బాయ్ హరి చూపిస్తాడు. ఈ రోజు మీకోసం ఎంత తెచ్చానో తెలుసా? ఎంత? శాటిలైట్ 132 తిరిగా ఎప్పుడు ఇది చూసావు నువ్వు? 132 దేశాలు ప్రధానమంత్రి, నేను నా చేతితో సప్లై చేశాను అది. నాసా వాళ్ళు డైరెక్ట్ గా పంపించిన రాకెట్. ఆఖరిది ఏంటో తెలుసా? షాక్ అవుతావు. హెలికాప్టర్. చివరిగా మీకు ఇచ్చేది ఏంటో తెలుసా? అణుబాంబు. భూమి పైన పనికిరాంది ఏంటి? 132 దేశాలు ఏ ప్రధానమంత్రి ఫోన్ చేయమని చేస్తా? ఈ జన్మకి కమిడియన్ కానీ వాడెవడు? బ్లేడ్ల నూకేష్ గారు, మీ క్వశ్చన్, రోబో మ్యూజిక్ డైరెక్టర్ పేరు ఏంటి? చెప్పండి ఫాస్ట్ గా. రోబో మ్యూజిక్ డైరెక్టర్ మఫ్లర్ గారు. మఫ్లర్ మీరు. మీ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, కామెడీ చేయకుండా డబ్బులు తీసుకుని డైవర్షన్ ఆంటి గారు. మీ క్వశ్చన్ ఏంటంటే, ఆరక్షణలో హీరో పేరేంటి? అవు ఎవర్రా? నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ మీకండి కేఎల్ పేరు గారు. మీ క్వశ్చన్ ఏంటంటే, ఈ బోయింగ్ ఫ్లైట్ మీరే తీసుకెళ్ళారు. ఒబామా కూడా నన్ను ఇప్పుడు ఇంత ఇబ్బంది. భూమి పైన పనికిరాంది ఏంటి? ఆ విషయం నన్ను అడితే నాన్న చెప్తాను. 132 దేశాలు ప్రధానమంత్రి అడిగి. మేడం అద్భుతంగా ప్రోగ్రామ్ అయిపోయింది. ఇంకా అయిపోలేదు, అయిపోలేదు. ఇంకో పార్టిసిపెంట్ వెళ్ళిపోయాడు. ఎవరు? నువ్వే. నేను డైరెక్టర్ మేడం. నువ్వే. హరి అనే వాడు ఎప్పుడు కామెడీ చేస్తాడు? ఎప్పుడు చేస్తుంటాడు హరి వాడు? చెప్పు కరెక్ట్ ఆన్సర్ చెప్పు. హరి అనేవాడు ఎప్పుడు కామెడీ చేస్తాడు? ఒరే తొండ, నువ్వు జారిన మళ్ళీ బతికి పైకి వచ్చేస్తావు, అందుకే ఇది టీ షర్ట్ లో అనుభవం పెట్టి నిన్ను కిందికి పంపించాను. హరి అనే వ్యక్తి కామెడీ చేస్తారా చేయడా? చేస్తాడు. చేస్తా చేయడా? చేస్తాడు. రాంగ్ ఆన్సర్. ఓకే, ఈ ప్రోగ్రామ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. చాలా హ్యాపీగా సక్సెస్ఫుల్ అయ్యి ప్రోగ్రామ్ కంప్లీట్ చేస్తాం. నాకు చాలా ఆనందంగా ఉంది. మరొక ఎపిసోడ్ లో.